ఉత్తర కొరియా అమెరికాపై కాలుదూతున్న ఈ దేశంలోని పరిస్థితుల గురించి తెలిస్తే షాక్ అవుతారు. అది అసలు మనుషులు నివసించే ప్రాంతమేనా, మానవుల హక్కులంటూ ఉన్నాయా అని ప్రశ్నించడం ఖాయం. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ ప్రజలకు దేవుడు, అలా ఒప్పుకొని తీరాలి. ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దుర్బల పరిస్థితుల గురించి తెలిస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు. మన దేశంలో 6 రోజులు పని దినాలు ఉంటేనే ఎన్నో తిట్టుకుంటాం. అయితే ఉత్తర కొరియాలో వారంలో 6 రోజులు పని ఉంటుంది. అలాగని ఒకరోజు సెలవు ఇస్తారని అనుకోవద్దు. ఆ రోజు వాలంటీర్ గా పనిచేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో 7 రోజులు పని అన్నమాట. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ సొంతగా తన బయోపిక్ ని విడుదల చేసుకున్నాడు. అందులో అతడు 2 ఇంద్రధనుసుల మధ్య నుండి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంటే ప్రజలు తనని దైవంలా భావించాలనే విషయాన్ని అలా చెప్పాడనమాట. చిత్రం ఏమిటంటే అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందంట. ఉత్తర కొరియాలోని ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది. అది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి, ఆపితే శిక్ష తప్పదు. ఎవరైనా దక్షిణ కొరియా సినిమాలు చూసినా, అశీల వీడియోలు చూసినా, బైబిల్ కనిపించినా మరణశిక్ష విధిస్తారు. క్షమాభిక్ష అనేది వారి డిక్షనరీలోనే లేదు. అక్కడ పేదలకు ఫోటోలు తీయడం నిషేధం. అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని భావిస్తారు. అయితే ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్రమైన పేదరికంతో నరకం అనుభవిస్తున్నారు. అక్కడ జూలై 8 డిసెంబర్ 17 ఎలాంటి వేడుకలు ఉండవు. ఆ రోజు పుట్టినరోజు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే కిమ్ టు సంగ్, కిమ్ జెంగ్ టూలు ఆ తేదీలోనే చనిపోయారు. ఉత్తర కొరియా వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్ ను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. దేశంలోనికి ఫోన్ అనుమతి లేదు. పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడ్ ను ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ఈ దేశంలో కేవలం 3 టీవీ ఛానల్స్ మాత్రమే అనుమతినిచ్చారు. అవి తప్ప మరే ఛానల్ రాదు. ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కేవలం VIPలకు మాత్రమే అనుమతి ఉంది. ఇందుకు సొంతంగా రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తర కొరియా ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. వార్తాపత్రికలు, వార్తా ఛానల్స్ వంటివి ఏవీ వారికి అందుబాటులో లేవు. దాదాపు 2.5 లక్షల మంది ఉత్తర కొరియన్స్ జైల్లో బందీలుగా ఉన్నారు. జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేశారు. ఉత్తర కొరియాలో జీన్స్ దుస్తులు వేసుకోకూడదు. కిమ్ జాంగ్ ఉన్ 2000 మంది మహిళలతో ప్రత్యేకంగా ఫ్లేయర్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు కిమ్ తో పాటు అతని సైనికులతో కలిసి అన్ని రకాల పనులు చేయాల్సి ఉంటుంది. వీరిలో 13 ఏళ్ల మంది బాలికలే అత్యధికం. ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రలతో పనిలేదు. వారికి కిమ్ సంగ్ 1, కిమ్ సంగ్ 2 చరిత్రలే బోధిస్తారు. ఉత్తర కొరియాలో ఇల్లు బూడిద రంగులోనే ఉండాలి. ఇళ్ల బయట తప్పకుండా నాయకుల ఫోటోలు ఉండాలి. ఉత్తర కొరియాలో 5 ఏళ్లకు 1 సారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీకి నిలబడతారు. ప్రజలకు అతడు నచ్చినట్లయితే తమకు నచ్చిన అభ్యర్థికి పేరును బహిరంగంగా ప్రకటించాలి. ఆ తర్వాతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసేది. అక్కడ మగవాళ్ళంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్ ని అనుకరిస్తారు. ఉత్తర కొరియన్స్ కు ప్రత్యేకమైన టైం జోన్ ఉంది. జపానీయులు కంటే 30 నిమిషాల ముందు సమయాన్ని మార్చుకున్నారు. ఉత్తర కొరియా ప్రజలకు శిక్షలో బంపర్ ఆఫర్ ఉంది. ఒక కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే ఆ తర్వాత 2 తరాలు కూడా జైల్లో శిక్ష అనుభవించాలి. అంటే 3 తరాలు తమ జీవితాంతం అంతా జైల్లో గడపాలన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి దేశాన్ని నరకం అనకుండా మరేం పేరు పెట్టగలం?